ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ దాన్ని తిప్పి కొడుతూ అమెరికాతో పాటుగా కొన్ని మిత్ర దేశాలు యాడ్ అయితే, ఇప్పుడు హిజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ హౌతీలని పెంచి పోషించుతా ఉండేటువంటి కన్నతండ్రి అయినటువంటి ఇరాన్ రంగంలోకి దిగేసి తన యుద్ధ నౌకలతో నేరుగా రంగంలోకి దిగింది. మరి అమెరికాతో యుద్ధం చేస్తుందా ఏంటనేది చూడాలి. ఇరాన్స్ అల్బార్జ్ వార్షిప్ హ్యాజ్ ఎంటర్ ద రెడ్ సీ త్రూ ద స్ట్రాటజిక్ బాబ్ అల్ మందేక్ స్ట్రైక్. తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టెడ్ మండే, ఎట్ ఎ టైమ్ ఆఫ్ హైటెండ్ టెన్షన్స్ ఫర్ ద గ్లోబల్లీ ఇంపార్టెంట్ వాటర్వే, ద ఐరానియన్ మూవ్ కమ్స్ ఎ డే ఆఫ్టర్ 10 హౌతి రెబల్స్ వర్ కిల్డ్ బై యుఎస్ ఫోర్సెస్ ఇన్ ద రెడ్ సీ డ్యూరింగ్ అన్ అటెంప్ట్ టు హైజాక్ ఏ మర్చెంట్ వెసల్ అమిడ్ ఆన్ గోయింగ్ వార్ ఇన్ గాజా. ఓ పక్కన ఒక వాణిజ్య నౌకని బంధించడానికే ప్రయత్నించారు, దాన్ని తిప్పి కొడితే చేతనైతే వీళ్ళు కూడా అట్లాగా ఆ వాణిజ్య నౌకల జోలికి పోవద్దని హౌతీలకు వార్నింగ్ ఇవ్వడం పోయి వాళ్ళకి మద్దతుగా యుద్ధ నౌకను రంగంలోకి దించిందంట ఇరాన్. దమ్ముంటే వెళ్ళి యుద్ధం చేయమనండి, లేదంటే దమ్ముంటే రేపు పొద్దున కిడ్నాపులు చేయమనండి, ఏదన్నా వాణిజ్య నౌకలు తీసుకోమనండి, చూద్దాం అప్పుడు ఏ స్థాయికి వెళ్తుందో. ఇరాన్ బూడిదయ్యే రోజు దగ్గరకు వచ్చింది.